Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధికారం వస్తే ఇలా ఉంటుందా? కొత్త అర్థం చెప్పిన మంత్రి అచ్చెన్న. కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు, వారి కష్టాలు తొలగిపోయాయని హింట్ ఇచ్చేందుకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇకపై టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేటప్పుడు పసుపు బిళ్ళ పెట్టుకుని వెళితే వారికి గౌరవ మర్యాదలు ఉంటాయని అన్నారు అచ్చెన్న. అలా పసుపు బిళ్లతో వచ్చిన వారికి కుర్చీ వేసి టీ ఇచ్చి వారికి ఏ పని కావాలో అది చేసి పెడతారన్నారు. అలా తాను అధికారులకు ఆదేశాలు ఇస్తానని చెప్పారు అచ్చెన్నాయుడు. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండీఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. పసుపు బిళ్ళ తీసుకు వెళ్ళినా కూడా పనులు కాకపోతే అప్పుడు తాను రంగంలోకి దిగుతానని కూడా చెప్పారు అచ్చెన్నాయుడు. తన మాట వినని అధికారులు ఏమవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా అన్నారు ఆయన. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవతాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. 5 ఏళ్లు టీడీపీ కార్యకర్తలు అవస్థలు పడ్డారని, 5 ఏళ్లు వారు అవమానపడ్డారని గుర్తు చేశారు. ఇకపై ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళినా టీడీపీ కార్యకర్తలకు గౌరవం దక్కుతుందన్నారు అచ్చెన్నాయుడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి. ఈ దశలో అధికారులకు పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు అచ్చెన్న ఈ వ్యాఖ్యలు చేసినా అధికారులను హెచ్చరించడం మాత్రం సరికాదని అంటున్నారు కొందరు నెటిజన్లు. కుల మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాలంటున్నారు.